సముద్రం అంత శక్తివంతం, అపారమైనటువంటి జలరాశి. ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళోకి వద్దాం అనుకుందనుకోండి ఆపగలరా? మీరు ఆపుతారా, నేను ఆపుతానా? కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది, చెల్లిలి కట్ట, నేను ఇది దాటను, ఇక్కడే ఆడుకుంటా, ఇలా వెడతా ఇలా వస్తా అంతే, ఇది దాటి వెళ్ళను ఆడను. ఎందుకని అలా కాని ఆడానో, ఆట నాది కావచ్చు, మృత్యువు వాళ్ళదవుతుంది, బాధ వాళ్ళదవుతుంది, అందుకు నేను దాటనంతే. పురుషుడు కూడా అంతే, చెలియలి కట్ట, ధర్మము చేత చెలియలి కట్ట వేసుకుంటాడు. ఆయనకి శక్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమెను ఒక్కదాన్నే, మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలే, నేను అలా చూడను. ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడిందనుకోండి, అభయ చట్టం వచ్చినట్టు, ఏ చట్టాలు అక్కడ, లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అసలు ఆ సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి. ఓ రామాయణం, ఓ భాగవతం, ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి? లోపల నుంచి మనసులోకి ఎడుతున్న అన్ని దుష్ట స్వభావాలు, దుష్టగుణాలు అనుకోండి, లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది? మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి, మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్య అనిలోష్ఠవత్, దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం. ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు, అది ఎవరిదో, మరి ఎందుకు అక్కడుంది? కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి, ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశాడు. అది మళ్ళీ వాళ్ళది వాళ్ళకి అందించేయాలి, అది నీ కర్తవ్యం. అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా, పక్కింట్లోంచి పట్టుకుపోయినా, అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు, నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ 1000 నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను? కాబట్టి వద్దు, అది బెడ్డ. నేను అలా రోడ్డు మీద వెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి, అవన్నీ బస్తాల్లో వేసుకుని, హోటల్ కట్టుకుని, కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా? నేను పట్టుకెళ్ళను. నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదూ నేను పట్టుకెళ్ళేది, యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళను. కాబట్టి పరద్రవ్యానిలోష్ఠవత్. అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు. నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించాలి. వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అనుకోండి, నేను ఎంత బాధపడతాను? కాబట్టి నేను వాళ్ళని ఆ మాట అన్నాను, అలా నేను పాపం మూట కట్టుకోను, హింస కొట్టే చెయ్యక్కర్లేదు, మాటతో కూడా చెయ్యొచ్చు, కాబట్టి నీ చెయ్య నా పాపం అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు? ఉపనిషత్తులో చెప్పిన ఆ 3 వాక్యాలు చాలు. అన్ని చోట్ల విద్యాగ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి, ఎందుకు జరుగుతుంది అరాచకత్వం? మనసులలో నాటుకున్ననాడు జరగదు. ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అందుకే మనుష్యుడు దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు. ఆ ధర్మమును మనుష్యును ఆశ్రయించనంత సేపు చెలియలి కట్ట దాటగలిగినటువంటి సముద్రం. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలియలి కట్టని గౌరవించినటువంటి సముద్రం. చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థం ఏమిటి? అది ఏ ఇతరులను కూడా బాధ పెట్టేది కాదు, కానీ చెలియలి కట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది. దానికి అది క్రీడ కావచ్చు, కానీ ఇతరులు బాధపడతారు. అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి. జీవితానికి ప్రధానమేది? ధర్మము. ధర్మము అన్న మాటకే పర్యాయ పదము భక్తి. భక్తి అంటే గోనె బస్తాలతో మారేడు దళాలు తీసుకురావడం, పూలదండలు తీసుకురావడం, పుష్పాలు తీసుకురావడం, పరమేశ్వరుడికి పూజ చేయడం, దాన్ని భక్తి అనరు. భక్తి అని ఎవరినంటారంటే, ఒక ఉదాహరణ చెప్తుంటారు, వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు, ఆయన దగ్గర 2 పాలేర్లు ఉండేవారు. 2 పాలేర్లలో ఒక ఆయన ఎప్పుడు దగ్గర కూర్చుని, అయ్యా మీరు ఎంత గొప్పవారండి, మీరు ఇంద్రుడండి, చంద్రుడండి, ఉపేంద్రుడండి అని పొగుడుతూ ఉండేవాడు.
ఇంకొక ఆయన ఇంకొక పాలేరిని పిలిచి యజమాని రే ఇలా వచ్చి కూర్చో కాసేపు నీతో మాట్లాడాలి అంటే ఉండండి మీకేముంది అయ్యగారు పాలు తాగి హాయిగా కూర్చుని కబుర్లు చెప్తారు అవతల దూడలు వదలాలి పాలు తీయాలి నేను ఇప్పుడు కూర్చుని ఉత్త కబుర్లు ఆడటం కుదరదండి అని వెళ్ళిపోతాడు తకబుర్లు మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి నేను పాలు తీయాలని విడిపోయినటువంటి పాలేరిని యజమాని ఇష్టపడతాడా ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా పనిచేసిన పాలేరిని యజమాని ఇష్టపడతాడు అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పువ్వులేసేస్తానంటే పరమేశ్వరుడు సంతోషపడిపోడు కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుడు విహిత కర్మ చెప్పాడు నిషిద్ధ కర్మ చెప్పాడు ఒరే నీకు 5 ఇంద్రియాలు ఇచ్చాను సుఖం అనుభవించు నేను వద్దంట లేదు చక్కగా అనుభవించు నీకు వీణ వినాలనుందా సాంబశివాయన రేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను నీకు పాట వినాలనుందా భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కంజదలాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో నీకు మృదంగం వినాలనుందా మంచి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను వచ్చిన ఇబ్బంది ఏం లేదు లౌల్యములకు కట్టుబడకు భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో భగవంతుడు వద్దు అన్నది ఏదుందో దాని జోలికి వెళ్ళకు నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకు విహిత కర్మని విడిచిపెట్టకు ఉదయం లే స్నానం చెయ్యి లేచి స్నానం చెయ్యి ఇతరుల యొక్క ద్రవ్యమును కోరవద్దు నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకిచ్చినదేదో అది నాకు పరమానందదాయకము అన్న భావనతో జీవితాన్ని గడుపు ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్నవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు భక్తి అంటే దానికి మెడలో పటాలేం ఉండవు పరమభక్తి తత్పరుడు అని గుర్తేమిటో తెలుసా శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమకిలమాత్మర్పణ దృశ సపర్యా పర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అంటారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే ఆ మాట నేను తెచ్చుకున్నది కాదు పరమేశ్వరుడు ఈ కంఠంలో స్వరపేటికని పెట్టాడు ఈ స్వరపేటికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపేటికలోకి వెళ్లి శబ్దంగా మారుతోంది ఆ స్వరపేటిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టే రామా అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి 83,99,999 జీవులు కానీ నేను మనుష్యునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడి ఎంత కష్టంలో ఉన్నవాళ్ళు శాంతి పొందేట్టు చేయగలను నువ్వు డబ్బివ్వక్కర్లేదు అయ్యా బెంగ పెట్టుకోకండి పరమేశ్వరుడు ఉన్నాడు ఎవడు తీశాడో వాడు పూడుస్తాడు భయకృత్ భయనాశన ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీస్తాడు బెంగ పెట్టుకోకండి అని నేను ఒక్క మంచి మాట అన్నాననుకోండి ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురున్ జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవాహ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం ఆ మాట చేత ఏదైనా పొందొచ్చు మాట చేత ఎంత శత్రుత్వాన్నైనా తెచ్చుకోవచ్చు కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు భగవన్ నామాన్ని పలికి తరించిపోవచ్చు పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు కాబట్టి మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుని పట్ల కృతజ్ఞతాభావంతో ఈశ్వరా నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్విచ్చిన మాట ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందినవాడు ఎవడున్నాడో వాడు పరదేవత భక్తితో ఉన్నవాడు అంతేగాని అక్కడికి వెళ్ళి 4 పూలు పూజ చేసి రావణాసురుడిలాగా బయటికి వచ్చి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే వాడు భక్తుడు ఎందుకు అవుతాడు వాడు భక్తుడు కాడు అరే ఈ మాట నాకు ఇచ్చిన వాడు ఒకడున్నాడు వాడు రేపు పొద్దున్న అడుగుతాడు ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా వదిలేని శరీరాన్ని వదిలేసినప్పుడు ఎలా ఎందుకు అలా మాట్లాడావు ఆ రోజున అడుగుతాడు అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడతా ధర్మం కాకపోతేనే మాట్లాడను అన్నాడు అనుకోండి ఇప్పుడు అది భక్తి జపో జల్ప శిల్పం మాటల చేత భక్తి సకలమపి ముద్రా విరచన నా చేతులు కాళ్ళు ఏవి కదిలినా అనవసరంగా ఎవరికి భయం కలగకూడదు ఇలా నేను అనకూడదు నా జీవితంలో అనుకుని
ఎంతమందో శరీరామయవాలు కదలక బాధపడుతున్నారు, నా అదృష్టం కదులుతున్నాయి, పరదేవతానుగ్రహం అనుకున్నాను అనుకోండి, నేను కదిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను, అప్పుడు ఆయన శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే. ఇలా ఏది చేస్తున్నా గనక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడెవడో వాడు ప్రతినిత్యము ఉత్సవం చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి వారి కొండకెళ్ళి ఏడు కొండలెక్కి అష్టదల పాదపద్మారాధన టికెట్ కొనుక్కుని దర్శనం చేసిన వాడే అష్టదల పాదపద్మారాధన సేవ చేసిన వాడు కాడు. ఎవడు నిత్యము సేవ చేస్తున్నాడంటే మనమే అడుగుతాం, అహం దూరతస్తే పదం భోజ జుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవం కరోమి సగృచ్చేవ యానిచ్చ సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. నిత్య సేవా ఫలం తం ఇవాళ చేయడం కాదు, అష్టదల పాదపద్మారాధన ప్రతిరోజు ప్రతిక్షణం నేను చేసేటట్టుగా చేయనన్నావు. ఎలా చేస్తావు? మనస్సు అనేటటువంటి పుష్పాన్ని ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సప్తమం, సత్యమష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఈ గుణములు అలవాటు చేసుకో. నువ్వు ప్రతిక్షణం అష్టదల పాదపద్మారాధనం చేస్తున్నవాడివి కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట, ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండుట. చెయ్యకుండా ఉండడం కారుకి బ్రేకు, చెయ్యగలగడం యాక్సిలరేటర్, లోపలని ప్రయాణం క్షేమం, చేరుకునేది పరమేశ్వరుడు. ఇది సాధ్యమవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేటట్టు, మనసు ఉద్రేకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు. ఎందుకో తెలుసా? రామాయణం చదువుకున్నాడు, రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు. రాముడు ఒక మాట అంటాడు, కులీనవ కులీనం వా శుచిం వా యదివా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు. ఒక చోట అంటాడు, ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి? ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడాడని కాదు, ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడని కాదు, దేని బట్టి నిర్ణయించాలో తెలుసా? వాడి ప్రవర్తనని బట్టి నిర్ణయించాలి. ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మమునకు కట్టుబడుతుంది. రాముడికి ఏది ఇష్టమో తెలుసా? జీవితంలో చాలామంది సీతమ్మ ఇష్టం అనుకుంటారు. కాదు, తండ్రి పోయినా సీతమ్మ దూరమైనా ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్యతృప్తుడు. అందుకే నవమి నాడు పుడతాడు. ఎంత పెట్టి దేన్ని హెచ్చ వేసినా తొమ్మిదే రావాలి, అది నవమి తిథి యొక్క గొప్పతనం. తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది. రాముడికి కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి సంతోషంగా ఉంటాడు. దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా? ఒకటే కారణం, నా ధర్మం నేను నెరవేర్చానా అదొకటే చూసుకుంటాడు. నేను ఇవాళ సంధ్యావందనం చేశానా సంతోషం, నేను ఇవాళ శాస్త్రంలో చెప్పిందే చెప్పానా సంతోషం, నేను ఇవాళ భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ, నేను ఎక్కడా ఆయన చెయ్యొద్దన్నది చేయలేదు కదూ, ఆయనకి సంతోషం. మిగిలినవి వస్తాయి జీవితంలో ఉత్థాన పతనాలు, ఈశ్వరుడు ఉన్నాడు నా ధర్మానుష్ఠానమును రక్షిస్తుంది. ధర్మం అన్న మాట రాముడు జీవితంలో ఒకే ఒక్క చోట ఒక్కసారి వదిలేస్తే రెండు కాండలు లేవు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేస్తే వాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంది. వాలంటే మహాభయం రావణాసురుడికి, తోకకి చుట్టి నాలుగు సముద్రాల్లో ముంచాడు అంతటి మహాబలవంతుడు, చిటికేస్తే పరిగెత్తుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ వాలి చచ్చిపోతూ అడిగాడు, ఎందుకు నాతో స్నేహం చేయలేదు, సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా ధర్మంలో ఉన్న నీ తమ్ముడు నాకు ఇష్టం, అందుకే ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడ్డానన్నాడు. రామో విగ్రహవాం ధర్మ. ఇంకో రెండు కాండలు వెళ్ళాయి, సుందరకాండ యుద్ధకాండ. రెండు కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు. కాబట్టే ద్వాపర యుగం దాటిపోయిన తర్వాత కలియుగంలో కూడా వాడవాడల రామాలయాలు, రామనామము అలాగే ఉంది. ధర్మము చేత మనిషి తరిస్తాడు. ధర్మమే నీకు నిగ్రహ శక్తిని ఇస్తుంది. రాముడు ఎక్కడ తప్పు చెయ్యలేదు అని అనకూడదు తప్పు. రామాయణం బాగా చదవండి, రాముడు కూడా తప్పులు చెయ్యబోయాడు, ఎన్నో చోట్ల చేయబోయాడు రాముడు. ఒకనకొకప్పుడు రాముడికి పిచ్చి కోపం వచ్చేసింది సీతమ్మ కనపడకపోతే.
ఈ లోకాలన్నిటినీ లయం చేస్తాను, దేవతలు కూడా నరవరం, నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణ అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేస్తే విద్య నేర్పిన వశిష్ఠుడు విశ్వామిత్రుడు తలంచుకుని ఉండేవాడు. తన భార్య కనపడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా? లక్ష్మణస్వామి వచ్చి కాళ్ల మీద పడ్డాడు. కాళ్ల మీద పడి, అన్నయ్య చెయ్యొచ్చా? ఇలా చెయ్యకూడదు, చంద్రే లక్ష్మి, చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో, నీకు తైచానుత్తమం యశాహ, మంచివాడు ధర్మం తప్పడని నీ నడవడి చేత కీర్తి ఉంది, మచ్చస్తుంది అన్నయ్య. ఒక్కసారే ధర్మం తప్పినా నీ నడవడి మొత్తం మీద రాముడు ఒక్కసారి ధర్మం తప్పి బాణాలు వేశాడంటారు. వద్దన్నయ్య, ధర్మాన్ని వదిలిపెట్టద్దన్నయ్య అన్నాడు. అంతే, తమ్ముడా నువ్వు చెప్పిన మాట నిజం రా అన్నాడు. నీకు తెలియకపోవచ్చు, వినడం చేత కావాలి కనీసం. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సీతమ్మ. నీకు తెలియకపోవడం తప్పు కాదు, ఒకళ్ళు చెప్పినప్పుడు వినడం చేతనై ఉండాలి. అది కూడా నాకు చేత కాదంటే ఇక పరమేశ్వరుడు కూడా రక్షించలేడు వాడిని. రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే, ఎవరు చెప్పినా వినకపోవడమే. దుర్యోధనుడు పాడవడానికి కారణం అదే. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్య ధర్మం నచమే నివృత్తి, తదాపి చోకేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. నాకు తెలీదా ధర్మం ఏమిటో? తెలుసు, నేను చదువుకున్నాను, నాకు ఇష్టం ఉండదు చెయ్యాలని. నాకు అధర్మం తెలీదా? తెలుసు, కానీ నాకు అది చేయకుండా ఉండలేను అని మెట్ట వేదాంతం అంటారు. ఇక్కడ కూర్చున్న ఈశ్వరుడే నాతో అధర్మం చేయిస్తున్నాడు, కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నా, మీరెందుకు నాకు పాఠాలు చెప్తారన్నాడు. ఇలా మెట్టవాదాంతం చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినలేదు కాబట్టి తొడలు విరిగి పడిపోయాడు కురుక్షేత్రంలో, 10 తలలు తెగి పడిపోయాడు రావణాసురుడు. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, మాట మంచిది విన్నప్పుడు దాన్ని అనుష్ఠానం చేసి మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు. మనుష్యుని జీవితంలో తరించడానికి ప్రధానమైన మార్గం ఎక్కడుంటుంది అంటే విని ధర్మాచరణమును ప్రారంభించుట. ధర్మాచరణము చేత తృప్తిని పొందాలి, అంతేకాని ఎంత ఉంది అన్నదాని పట్ల తృప్తి కాదు, నేను ధార్మికంగా ఉన్నానా, రాముని యొక్క తృప్తి అదొక్కటే జీవితంలో. అందుకే ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? మొట్టమొదట నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమన్నారమ్మా, వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని తగుదునమ్మా అని బయలుదేరుతున్నావు, బానే ఉందిరా, అంత తేలికైన మాట కాదు నాన్నగారు చెప్పింది, ఇవాళ బాగుంటుంది, రేపు మీ ఆవిండి తీసుకుని అరణ్యవాసానికి వెడితే క్రూర మృగాలు అరుస్తుంటే నీ భార్య ఉలిక్కి పడి నిన్ను పట్టుకుంటే ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన నా భార్య నా తండ్రి ఇచ్చినటువంటి వరాల వల్ల ఇంత కష్టపడుతోందని అప్పుడు కోపం వచ్చి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధానికి రాకూడదు, ధర్మం తప్పకుండా ఉండాలి. అంతేకాదు ఆ కోపం మనసులో పెట్టుకుని నిష్కారణంగా ఏజతూరి చంపకూడదు, నిలబడగలవా? యం పాలయసి ధర్మంతం దృష్ట్యా చ నియమేన చ సవై రాఘవశాద్దూలా ధర్మస్వాం అభిరక్షతు. రామాయణం మొత్తంలో బంగారు పాత్రలో పోసిన అమృతం ఆ శ్లోకం. ఒరే, ఇప్పటి వరకు ఏ ధర్మం ధర్మమని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో ఆ ధర్మానికే కట్టుబడి వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోగలవా? నీవు తట్టుకోగలనంటే ధర్మస్వాం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అంది కౌసల్య. నిలబడ్డాడంతే ధర్మానికి. ఆఖరికి రాక్షసుడన్నాడు, రామో విగ్రహవాం ధర్మ. అందుకే మనుష్యుని జీవితంలో ఒక్క ప్రశ్నే వేసుకోమని చెప్పారు. అయ్యా నేను ఇది అనుభవించచ్చా? నేను ఇలా నాకు ఈ సుఖం అనుభవించాలని ఉంది, అనుభవించేనా? అంతరాత్మ చెప్పినది ప్రమాణం చేసుకో, ధర్మమే అనుభవించే. అధర్మము ధర్మచక్రంలో ఇవ్వడదు, వెళ్ళొద్దు దాని జోలికి. జీవుడు నశించిపోతాడు, కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి ఎక్కువగా, అప్పుడు బాధపడిపోతావు. వద్దు, ఉద్ధరేణాత్మనాత్మానం, ఈ భోగం తాత్కాలికం, పాడైపోతావు. ఒక్క ప్రశ్న, ఇది ధర్మమా?